కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ అంటే ఉద్యోగుల సంక్షోభ ప్రభుత్వం అని కేటీఆర్ విమర్శించారు. 165 మంది ఏఈఓలు, 20 మంది కానిస్టేబుల్ సస్పెండ్ చేయడం దారుణం అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. అడ్డగోలు శాఖలతో సస్పెండ్ చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 200,000 ఉద్యోగాలు రాహుల్ ఎరుగు, ఉన్న ఉద్యోగాలను రేవంత్ సర్కార్ ఊడపీకుతున్నవని మండిపడ్డారు. పాపపు పాలనలో ప్రతి బిడ్డ ఆగమేనని ఎక్స్లో పేర్కొన్నారు.